వరంగల్ లోక్సభ స్థానానికి రేపు జరిగే ఉప ఎన్నిక కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. అటు పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది చేరుకుంటున్నారు. ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరత్నం అందిస్తారు. పార్లమెంట్ ఉప ఎన్నికలకు సర్వం సిద్దమైంది. ఎన్నికల్ని ప్రశాంతంగా ముగిసేందుకు అన్ని అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. దీనికి సంబంధించి వరంగల్ ఎనుమామల మార్కెట్ లో ఇక్కడ దాదాపు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం నుండే ఇక్కడ ఈవీఎంలతో పాటు అలాగే ఎన్నికలకు సంబంధించినటువంటి సామాగ్రిని కూడా ప్రతి నియోజకవర్గంలోని 7 మండలాలు అలాగే ప్రతి ప్రాంతానికి కూడా తరలించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికీ ప్రస్తుతానికి ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా వరంగల్ జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ గారు కూడా ఇక్కడ పర్యవేక్షిస్తున్నారు. ప్రతి సందర్భాన్ని కూడా గత ఎన్నికల్లో జరిగినటువంటి విషయం పురస్కరించుకుని ఏ ఒక్క అంశాల్లో కూడా తేడా రాకుండా ప్రతి దాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ 24 మండలాలకు సంబంధించి కూడా ఇప్పటికీ ఏర్పాట్లు చేస్తున్నటువంటి తరుణంలో ప్రస్తుతం వరంగల్ జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ గారు మనతో ఉన్నారు. ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి వివరాలను కూడా మనం వారి అడిగి తెలుసుకుందాం ఎలా జరగబోతుందో. నమస్తే మేడం. రేపు మరికొద్ది గంటల్లో వరంగల్ అంటే ఎన్నికల పోలింగ్ పార్లమెంట్ పరిధిలో జరగబోతున్నాయి. దీనికి ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు మీరు? ఎన్నికలకి సంబంధించి విస్తృతమైన ఏర్పాట్లు అనేవి చేయడం జరిగింది. సో ఇప్పుడు సిబ్బంది అంతా ఈ డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్లో 7 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్లో డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్లో వాళ్ళ ఎలక్షన్ మెటీరియల్ అనేది చెక్ చేసుకోవడం జరుగుతుంది. ఇంకో గంట సేపట్లో వీళ్ళందరూ డిస్పాచ్ అనేది అవుతుంది. మేడం, ఇప్పటివరకు ఎంతమంది సిబ్బంది నియమించారు? ఇంటికి ఏ టైం వరకు ఉదయం పోలింగ్ ఎన్ని గంటలకు స్టార్ట్ అవబోతుంది, ఎన్ని గంటలకు ముగించబోతుంది? పోలింగ్ పొద్దున్న 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అన్ని చోట్ల సేమ్ టైమింగ్. ఓకే, మన ప్రతి కొన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో కూడా భూపాలపల్లి లాంటి ప్రాంతాల్లో ఉదయం 4 గంటల వరకే అని చెప్పి మనకు ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. అటువంటి ఏమైనా మీద సమాచారం ఉందా? లేదండి, ఆల్ పోలింగ్ స్టేషన్స్ అన్ని ప్రాంతాల్లో 7 to 5 ఇస్ ద పోలింగ్ టైం. ఓకే, ఇప్పుడు సమస్యాత్మక ప్రాంతాలను ఏం గుర్తించారు? పోలీసు భద్రత ఎట్లా ఉండబోతుంది? సమస్యాత్మక ప్రాంతాలు కొన్ని గుర్తించాము, దానికి సంబంధించి పోలీస్ సిబ్బంది పూర్తి అప్రమత్తతో ఉన్నారు. సెంట్రల్ ఫోర్సెస్ మనకి దాదాపు 20 పారామిలిటరీ ఫోర్సెస్ కూడా వచ్చున్నాయి. మేడం, ఇప్పటి వరకు కొంత చూసినట్టయితే గత ఎన్నికలకి చూసకపోతే ఎంత పోలింగ్ పర్సంటేజ్ మనకు నమోదయ్యే అవకాశం ఉంది? దానికి పోలింగ్ పర్సంటేజ్ పెరగడానికి మీరు ఏమైనా కృషి చేస్తున్నారా? పోలింగ్ పర్సంటేజ్ ఎంత అవుతుంది అనేది ఐ కెనాట్ సే, బట్ మా వైపు నుంచి 100% పోలింగ్ అయ్యేటట్టు అన్ని వైపుల ప్రయత్నాలు అనేవి, ఓటర్లకి ప్రోత్సాహం అనేది మీరు తప్పకుండా వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలనేది చెప్పడం జరుగుతుంది. ఈసారి కొత్తగా మీరు ఏం ఏర్పాటు చేయబోతున్నారు అంటే 2 EVM అంటే అభ్యర్థులు 23 మంది అభ్యర్థులు ఉన్నటువంటి నేపథ్యంలో కొత్తగా మీరు ఏమైనా ప్రయోగాలు చేయబోతున్నారా? వెల్, కొత్త ప్రయోగాలు ఏం లేవండి. ఇట్స్ అ వెరీ స్టాండర్డ్ ప్రొసీజర్. ఒక CU ఉంటుంది అండ్ 2 బ్యాలెట్ యూనిట్స్ అనేవి ఉంటాయి. 16 దాటితే 2 యూనిట్ అనేది, ఇదేం కొత్త కాదు, ఎప్పుడు ప్రతి ఎన్నికల్లో జరిగేది. అభ్యర్థుల ఫోటోలను కూడా ఈసారి ప్రవేశపెడుతున్నారు, దానికి సంబంధించి కొత్త ఇంటి ప్రజలకు ఏమైనా చెప్పదలుచుకున్నారా అంటే కన్ఫ్యూజ్ కాకుండా? అంటే మరి ఎలక్షన్ కమిషన్ ఫోటోలు పెడితే ఇంకా ఈజీ అవుతుంది అనే ఉద్దేశంతో పెట్టినట్టున్నారు, దాని ప్రకారమే వీఆర్ ఫాలోయింగ్. ఈ ఈవీఎం సంబంధించి ఈ 21 అంటే రేపు జరిగేటువంటి ఎన్నికలకు సంబంధించి కూడా అధికారులు ముందస్తుగా ఆయా పార్లమెంటు పరిధిలోని వాటిపై కూడా కొంత సెలవు దినం కూడా ప్రకటించడంతో కొంత ఇబ్బంది కాకుండా కూడా చూశారు. అయితే కొన్ని సమస్యాత్మక ప్రాంతాలను కూడా అధికారులు గుర్తించారు. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించినటువంటి ప్రాంతంలో ఇక్కడ 144 సెక్షన్ కూడా విధించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇటు పార్లమెంటు పరిధిలో అన్ని చర్యలు ఏర్పాటు చేశారు. ఇటు పోలీసు విభాగం చూసినట్టయితే పోలీసు విభాగం కూడా పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇటు ఈ వరంగల్ కమిషనరేట్ పరిధి అలాగే రూరల్ పరిధిలో కూడా 2 పరిధిలో కూడా ఇక్కడ ఎన్నికలు జరగనుండటంతో అధికారులు కూడా విశిష్టమైనటువంటి ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. మొత్తంగా రేపు ఉదయం నుండి 5 గంటల వరకు పోలింగ్ కూడా సజావుగా సాగేందుకు అధికారులు అన్ని శాఖల సమన్వయంతో కూడా ఏర్పాటు చేసినట్టు మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ఇది మొత్తంగా చూసినట్టయితే ఎన్నికల సరళి మాత్రం రేపు సాయంత్రం 5 గంటలకు ముగిసే అవకాశం ఉంది. ముగిసిన తర్వాత ఈ ఈవీఎంకు సంబంధించినటువంటి ఎవరైతే ఓట్ల ఈవీఎంలు మళ్ళీ ఈ ఎనిమంల కేంద్రంగా తీసుకొచ్చి ఇక్కడే కౌంటింగ్ ఏర్పాటు చేస్తున్నారు. ఆయా మండల కేంద్రాలకు ముందు తీసుకొచ్చి మండల కేంద్రాల నుండి నియోజకవర్గాలు అలాగే నియోజకవర్గాల నుండి వరంగల్ ఎనిమంల మార్కెట్కు మాత్రం తీసుకొచ్చే అటువంటి అవకాశం ఉంది. దీని ఫలితాలు మాత్రం 24వ తేదీన కూడా మనకు వెల్లడయ్యే అవకాశం ఉంది. దానికి సంబంధించి కూడా అధికారులు ముందస్తు ప్రణాళికలు కూడా ఏర్పాటు చేశారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వరంగల్ జిల్లా ఎనిమంల మార్కెట్ నుండి కెమెరా పర్సన్ సంజయ్తో వెంకటరత్నం, ఎక్స్ప్రెస్ టీవీ, వరంగల్.